సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణా నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీ మాత్రే నమః. సార్, 22వ తేదీన అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ అయితే ఉంది. ఆ రోజు ఏం చేయాలంటారు ఇంట్లో? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, చాలామందికి ఇప్పుడు మీరు అడిగే చక్కగా ప్రతి ఒక్కరికి ఇది క్వశ్చన్ ఉంటుంది మనసులో, ఆ రోజు ఏం చేయాలి నేనని. కొంతమందికి అసలు ఏం ఎందుకు చేయాలని అనిపిస్తుంటుంది, అవునా కదా? ఎస్. అక్కడెక్కడో అయోధ్య మందిరం అయితే మనం ఎందుకు చేయాలి, కొంతమందిలో ఉంటుంది ఆలోచన, ఉండాలి కూడా. ఎందుకు చేయాలి, ఏమి చేయాలి కూడా చెప్తాను నేను మీకు. ఎందుకు చేయాలో ముందు తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ, మన పూర్వీకులు అంటే మన ముత్తాతాతాతాలా వెళ్తే ఒక లింక్ అప్పుడు రాముడు పరిపాలించిన సమయంలో ఉండొచ్చు కదా. ఎస్, అవును. ఉంటారు ఉంటారు వాళ్ళు, లేకపోతే మనం ఎక్కడ ఉన్నాం ఇక్కడ? సడన్గా అయితే భూమి మీద పుట్టుకురాం కదా, ఆకాశం నుంచి మనమే పడం కదా. అంటే ఏమిటి, రాముడి పరిపాలన మన పూర్వీకులు చూశారు. మన కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్, అంటే అన్ని ఏమంటారు అంతమంది వెనకాతలకు వెళ్తే కనుక, ఓకే, పూర్వీకులు వెనక్కి వెళ్తే కనుక వాళ్ళు చూశారు. ఆ సమయంలో రాముడు ఎందుకు అవతరించాడు అప్పుడు అంటే, రావణాసురుడు వధించడానికి, రామరాజ్యాన్ని స్థాపన చేయడానికి. రావణాసురుడిది ఎలా ఉండేది తెలుసా మీకు? అసలు రాక్షసుల యొక్క ఇది ఎట్లా ఉండేదంటే, అసలు చాలా ఘోరంగా ఉండేది. ఇప్పుడు ఉండే వాళ్ళు అసలు ఎవరు పనికిరారు అసలు. అయితే వాళ్ళకంటూ కొన్ని ధర్మాలు కూడా ఉన్నాయి, ధర్మబద్ధంగా ఉంటూనే ఘోరంగా ఉండేవారు వాళ్ళు. మనం లలితహాస్రనామాల్లో బండాసురుడు గురించి తెలుసుకుంటాం. ఎట్లాగ బండాసురుడు అందరిలో ఉండేటువంటి ఆ రసాన్ని తీసేసేవాడు అంటే ఏంటంటే, ఏమిటి, దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా. కొంతమంది ఉంటారు చూసారా, ఎలాగా మనకి దేని మీద ఇంట్రెస్ట్ లేదంటే వైరాగ్యంగా ఉంటారు కదా, అలా చేసేవాడట. అలాగా మనకి అప్పట్లో ఉన్నటువంటి ఆ యొక్క రాక్షసుల యొక్క బెడద నుంచి తప్పించాడు రామచంద్రమూర్తి. ఓకే, మరి మన వాళ్ళే కదా అప్పుడు ఉన్నది. అవును, అవునా కదా. అవును, మరి రాముడు అటువంటి చేశాడు అంటే, ఇప్పుడు చూడండి, మనం ఏదైనా సినిమాకి వెళ్తాము, సినిమాలో డూప్లికేట్ ఫైట్ అంటే యాక్షన్ లాగా ఒక సినిమా హీరో చేస్తేనే మనం ఓ విజిల్స్ వేస్తున్నాము, యూత్ వెళ్ళి దండలు పెడుతుంటారు, హడావిడి, దానికంత పేజెస్ కూడా మనం చూస్తుంటాం. ఓకే, ఈ యొక్క రామచంద్రమూర్తి శక్తి ఎటువంటిదంటే, అరణ్యవాసంలో ఒకసారి ఉన్నప్పుడు ఆ యొక్క శూర్పణక ముక్కు చెవులు కోసినందుకు కరదూషణాదుల దగ్గరికి వెళ్ళి చెప్తుంది. వాళ్ళు మొత్తం దాదాపుగా 60-70 వేల మంది రాక్షసులతో వస్తారు యుద్ధం మీదకి. వస్తే కేవలం ఒకటే ఒక గంటలో, గంట చిల్లరలో అంతమందిని యుద్ధం చేసి హతమారుస్తాడు రామచంద్రమూర్తి. ఓకే, ఒక్కసారిగా 12 బాణాలు తీసేవాడు ఇలా. ఓకే, ఒకటి రెండు కాదు, 12 ఒక్కసారిగా 12 తీసి వేస్తే, అసలు ఎప్పుడు తీస్తున్నాడు, ఎప్పుడు వింటినారికి తొడుగుతున్నాడు, ఎప్పుడు వేస్తున్నాడో కనబడేది కాదు అంత ఫాస్ట్గా. లేకపోతే 60-70 వేల మంది సైన్యాన్ని ఎట్లా సంహరిస్తాడంటే ఒక గంటలో. అంటే ఏమిటి, రియల్ హీరో మనకి రామచంద్రమూర్తి. అది కూడా ఎలాగా, హీరో అంటే ఏదో మాయమాటలు చెప్పి లేకపోతే ఏదో కవర్ చేసుకొని అలా కాదు, ధర్మం కోసం బ్రతకడం అంటే తండ్రితో తండ్రి యొక్క మాట పోకుండా ఉండడానికి, తండ్రి ఇచ్చిన మాట పోకుండా ఉండడానికి అరణ్యవాసానికి వెళ్తాను, ఆనందంగా వెళ్తాను. అది కూడా అదేవిధంగా తమ్ముడితో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా ఉండాలి, ఏది ఎలా నడుచుకోవాలి అని చెప్పి చెప్పినటువంటి హీరో మనకి రామచంద్రమూర్తి. కృష్ణుడు కూడా ఒక హీరో, అతను గీతని బోధించాడు ఆయన. అయితే అంటే మనం యాక్చువల్గా ఎందుకు చేయాలి అనడానికి ఫస్ట్ మనకు మైండ్లో ఒక ఆలోచన ఉండాలి, ఎందుకు చేయాలి అని. చాలామంది చూడండి, కొందమంది పిల్లలు చదువుతారు, కొంతమంది చదవరు. ఎందుకు చదువుతున్నాడు వాడికి ఒక క్లారిటీ ఉంటుంది, నేను ఇది అవ్వడానికి చదువుతున్నా అంటాడు. కొంతమంది ఎందుకు చదువుతున్నాడంటే, ఏమో అబ్బా స్కూల్లో వేసారు తీసుకుపోయి, నాకేమీ ఇంట్రెస్ట్ లేదు అంటాడు పిల్లడు, అవునా కదా. క్లారిటీ ఉంటే మనం పనిచేస్తాం. కాబట్టి సాక్షాత్ మహావిష్ణు అవతారం శ్రీరామచంద్రమూర్తి. ఓకే, రోజు విష్ణు సహస్రనామాలు చదువుకుంటున్నాము, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తున్నాము, ఎన్నో విష్ణువుకి సంబంధించి చేస్తూ ఉంటాం. మరి అదే అవతారమూర్తి ఒకప్పుడు అంత ధర్మ పరిపాలన చేసినటువంటి ఆ యొక్క మూర్తి మరలా అయోధ్యలో మనకి ఏదైతే ప్రతిష్ట మరలా జరుగుతుందో, ఒకప్పుడు ఆ అయోధ్య మందిరాన్ని తీసేసి బాబ్రీ మసీద్ కట్టాడు. బాబ్రీ అనేటువంటి ఒక ఇతను, అతను ఎంతమందిని చంపాడు తెలుసా, 60 లక్షల మంది బలయ్యారు ఆ రోజు. 60 లక్షల మంది బలయ్యారు దాన్ని అడ్డుకొని.
అంతమంది బలైన తర్వాత అక్కడ అప్పుడు 500 సంవత్సరాల క్రితం కడితే అప్పటి నుంచి ఫైట్ చేస్తూ ఉండగా మనకి 500 సంవత్సరాల తర్వాత ఇది లభించింది. ఎస్, కాబట్టి ఆ రోజు మనకి ఎలాగో గవర్నమెంట్ ఏం చెప్పింది అక్కడికి రాకనే అంతా మీకు పంపిస్తూ ఉన్నది. అవును, దూరదర్శన్లోని కొన్ని ఛానల్స్లోని రిలే చేస్తారు ఆ రోజు. ఎస్, ఆ రిలే చేసినప్పుడు ఉదయం నిద్ర లేచి చక్కగా మన ఇంట్లో రాముడి యొక్క పటం పెట్టుకొని మనకి రాముడి యొక్క స్తోత్రాలు లేనట్లయితే శ్రీరామనామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటువంటి నామస్మరణ చేసుకుంటూ లేదా జయ జయ రామ అనేటువంటి భజన చేసుకుంటూ ఓకే. అదేవిధంగా ఆ రోజు దీపాలు మీకు దగ్గరలో రామాలయం ఉంటే రామాలయంలో దీపాలు వెలిగించడం, ఇంట్లో ఉదయము సాయంత్రము దీపారాధన చేయడము, రాముడికి ప్రీతిపాత్రంగా మనం ఏదైనా సరే ఒక ప్రసాదం సమర్పించడము చేసి దాన్ని అందరం తీసుకోవడము, లేనట్లయితే మీకు ఇంకా ఎక్కువగా మీరు ఉండగలిగితే అందరికీ పంచడము, అంటే ఒక వేడుక. ఎస్, ఒక సినిమా రిలీజ్ అయితేనే, ఒక హీరో సినిమా రిలీజ్ అయితేనే ఆహా ఓహో అని చెప్పని మనం వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి చూస్తున్నాం. మరి రామరాజ్యం స్థాపించిన రాముడు సాక్షాత్ మహావిష్ణువు, అతని యొక్క ప్రతిష్ట జరుగుతుంటే ఇంకెంత బాగా చేసుకోవాలి. చాలామందికి ఇక్కడ ఏంటంటే ఏమండి మరి ఈ రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి వీటిలో కొంతమంది కొన్ని సంశయాలు ఉన్నాయి. నాకు చాలా అనుభవాలు జరిగాయి. రామ మందిరానికి రమ్మంటే ఒకతను అమ్మో రాముడికి కష్టాలు ఉన్నాయి కదా నాకు అని అనుకునేది, సీత పేరు పెట్టుకోవాలంటే భయపడ్డము. సీత పేరు పెట్టాలంటే భయపడతారు, కష్టాలు వస్తాయేమో. నేనేమంటారంటే సీత పేరుకి అంత కష్టాలు వచ్చేలా అయితే సీత యొక్క తండ్రి మహారాజు చక్రవర్తి మరి ఆయన ఏమైపోవాలి? అవునా కదా, అవన్నీ అదంతా ఏంటంటే అజ్ఞానం అన్నమాట. సీత ఆ ఇంట్లో ఉన్నంతకాలం చక్కగా అతను మహారాజుగా ఉన్నాడు, మొత్తం మహారాజుగా వెలిగాడు, ఆయన ఎంతో గొప్పటి పేరు వచ్చింది. ఆ సీతని పెంచుకున్నందుకు సాక్షాత్ మహావిష్ణువే అల్లుడుగా వచ్చాడు. అవునా కదా, మనం అలాంటప్పుడు ఈ సీత పేరు పెట్టుకోవాలని భయపడ్డం ఏమిటి? అసలు గురుగారు నాకు ఒక చిన్న రెండు సందేహాలు ఉన్నాయి. శ్రీరామనవమి రోజు పెళ్లి చేసుకోవద్దని, అలాగే రాముడు జన్మించిన తేదీ ఏదైతే ఉంటుందో, అంటే పలానా తేదీన రామ జన్మదినం అని జరుపుకుంటారు కదా, అలాంటి తేదీలో కూడా కొంతమంది ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు ఆ సిజేరియన్ చేసుకొని పిల్లలు కంటా ఉంటారు. సో అలాంటి సందర్భాల్లో కంటే కూడా కష్టాలు వస్తాయని ఒక నానుడు ఉంది, దీనిపై మీ అభిప్రాయం? చాలా అసలు అలా వస్తాయి అని మనసులో అనుకుంటే దానంత పాపం ఇంకోటి లేదు. ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి పుట్టినటువంటి సమయంలో ఉన్న గ్రహస్థితిని కనుక మనం గమనించినట్లయితే ఆ రోజు గ్రహాలన్నీ అద్భుతమైన స్థానాల్లో ఉన్నాయి. ఎలాంటి అద్భుతమైన స్థానం అంటే అవతల మనిషి ఒక్క మంచి చేస్తే చాలు, నాకు 1000 తప్పులు నా పర్లేదు, అవతల నుంచి ఒక్క మంచిని నేను తలుచుకుంటాను అనుకునే మనస్తత్వం ఉన్న గ్రహస్థితి ఆ రోజు ఉన్నది. కాంప్రమైజ్ అంటే కాంప్రమైజ్ అవ్వడం కాదు, అక్కడ అర్థం చేసుకోవడం శ్రీరామచంద్రమూర్తి. కాబట్టి పొరపాటును కూడా ఆ రోజు నేను ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి వాళ్ళు చేసుకుంటే తప్పను, లేకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా సీత పేరు పెట్టుకుంటే తప్పను, లేకపోతే ఇంకోటి అడిగారు పెళ్లి 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 శ్రీరామనవమి శ్రీరామనవమి వాళ్ళలాగానే విడిపోతారు, ఇంకా దాంపత్య జీవితం అనుకోవడము పూర్తిగా తప్పు. ఎందుకంటే రామచంద్రమూర్తి ఈ భూమి మీద నడయాడినటువంటిది 12,000 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. ఎస్, ఇవన్నీ పాజిటివ్స్ తీసుకొచ్చి రామ అని పేరు పెట్టుకుంటే ఇంత పెద్ద గొప్ప పేరు వస్తుంది, 12,000 సంవత్సరాలు కూడా మనం బ్రతుకుతామేమో, పాజిటివ్స్ ఎందుకు తీసుకోము? ఇక్కడ ఏంటంటే మనుషులకు ఉన్నటువంటి పెద్ద తప్పిదం ఏంటంటే ఎంతసేపు నెగిటివ్ని తీసుకుంటాం అందులో నుంచి, నెగిటివ్ని తీసుకొని నెగిటివ్ గురించే మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఏంటంటే ఎక్కడా కూడా ఈరోజు పెళ్లి చేసుకుంటే విడిపోతారని కానీ ఎక్కడ శాస్త్రాల్లో లేదు. ఓకే, వీళ్ళ ఊహ, నెగిటివ్గా ఆలోచించే వాళ్ళ ఒక ఊహ తప్పితే శాస్త్రంలో అటువంటిది లేదు. శాస్త్రంలో ఎప్పుడు కూడా ఉన్నటువంటిది ఏంటంటే మీరు పెళ్లి చేసుకునే సమయంలో మీ ఇద్దరి నక్షత్రాలకి సరిపోయేటువంటి నక్షత్రము, అది వివాహానికి సరిపోయే నక్షత్రం అయి ఉండి ముహూర్తం బాగుండాలి. ఇప్పుడు మొన్న ఒకసారి ఒక 10 రోజుల క్రితం నేను ఒక వీడియోలో చెప్పాను, ఎందుకంటే ఈ ముహూర్తంలో కొంచెము గొడవలు అవుతుంటాయి ఈ ముహూర్తం వల్ల అన్నాను. అదేంటంటే గురువు లగ్నంలో ఉన్నాడు కదా అంటే నేను ఒకటే చెప్పాను, గురువు లగ్నంలో ఉన్నాడు కానీ గురువు రాసుల్లో 2 గ్రహాలు ఉన్నాయి చూసారా? అవును, రాహువు కుజుడు. వీళ్ళు ఈ రాహుకుజుల యొక్క సంబంధం ఎటువంటిదంటే ఇటువంటి గొడవలకి దారితీస్తూ ఉంటుంది. ఎస్, ఇప్పుడు చూడండి పీఠాధిపతులు మఠాధిపతులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, అనవసరమైనటువంటి ఇష్యూస్ వస్తున్నాయి. అవును, యాక్చువల్ వాళ్ళు చెప్పినటువంటి సందర్భం వేరు, కానీ కొంతమంది దాన్ని ఇష్యూగా క్రియేట్ చేస్తున్నారు. ఎస్, పూరి పీఠాధిపతి గారు ఆయన ఏమన్నారు, అయ్యా నేను వచ్చి అక్కడ ప్రేక్షక పాత్ర వహించకూడదు, మా సిస్టమ్ పరంగా నేను వచ్చి అక్కడ చేయాలి, అక్కడ కూర్చోవడం కదా నా పని, నేను వచ్చానంటే నా చేతుల మీదుగా కొంత చేయాలి, అలా అయితే నేను రాగలుగుతాం. రాముణ్ణి ప్రతిష్ఠించడం ఇదంతా మాకు ఎంతో ఆనందకరమైన విషయం,
అని ఆయన అలా చెప్తే దాన్ని ఇంకొక రకంగా రాలేనని చెప్పేసి రాలేనని ఆయన ముట్టుకున్నది నేను చూడడం ఏంటని ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తున్నారు. ఫైనల్గా అయితే 22వ తారీఖున మీరు చెప్పినట్టు చేస్తే అంత శుభమే జరుగుతుంది అంటారు. ఖచ్చితంగా శుభం జరుగుతుంది. అంటే ఒకటి, మనకి శుభాన్ని ఇచ్చిన వాడిని మనం తలుచుకుంటున్నాం. ఎస్, ఆల్రెడీ ఆయన శుభాన్ని ఇచ్చేసాడు. ఇప్పుడు ప్రతి పని మనకి జరుగుతుంది. అంటే మహావిష్ణువు స్థితి కారకుడు, మనం చేసిన ప్రతి యాక్టివిటీ ఆయన ఆధీనంలో ఉండి జరుగుతుంది. అటువంటి అతని యొక్క రామమూర్తి అంటే రామ అవతారంలో ఉన్నటువంటి మూర్తిని మనం ధ్యానించుకుంటున్నాం. ఓకే సార్. ఇంకోటి ఏంటంటే రామ అనేటువంటి నామం ఎక్కడైతే ఉచ్చరించబడుతుందో అక్కడ ఆంజనేయ స్వామి యొక్క ప్రెజెన్స్ ఉంటుంది. ఆంజనేయ స్వామి ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి మనందరికీ తెలుసు. మరి ఇంకేం కావాలి మనకి? అంటే ఒక గొప్ప అవకాశం 500 సంవత్సరాల తర్వాత మనకు తీరినటువంటి, భారతీయులకు తీరినటువంటి ఒక గొప్ప డిజైర్ అనుకోండి, కోరిక అనుకోండి, మనం సాధించుకున్నాము. ఇది కేవలం హిందువులకనే కాదు, ధర్మం కోసం నాకు ధర్మం కావాలి, ధర్మబద్ధమైనటువంటి రాజ్యం కావాలని కోరుకునే ప్రతి ఒక్కరికి, ధర్మం కావాలనుకునే ప్రతి ఒక్కరికి ఇది విజయం. థ్యాంక్ యూ సార్. బలహీనుడైనా కూడా బలవంతుణ్ణి ఢీ కొట్టచ్చు అని రామనామంతో కూడా చాలా అద్భుతంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీమాత్రే నమః. చూసారు కదా, రామ మందిరం ప్రారంభోత్సవం జనవరి 22వ తేదీన మనం ఏం చేయాలనేది గురువుగారి మాటలో విన్నాం. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.